తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ అంశం వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలుసు. లడ్డు తయారీలో వాడే నెయ్యి జంతువుల కొవ్వు కలిపినట్లు ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్ చేయడం సంచలనంగా మారిపోయింది. ఇక ఈ అంశం దేశవ్యాప్తంగా అలజడిని క్రియేట్ చేసింది. శ్రీవారి ప్రసాదాన్ని హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలుపుతున్నారనే విషయం బయటకు రావడం అనేది చర్చనీయాంశమైంది. ఇక ఈ ఘటనపైన కేంద్ర మంత్రి నడ్డా ఏపీ సీఎం చంద్రబాబును వివరణ కూడా కోరారు. ఇక పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పారు. తాజాగా ఈ వివాదంపైన తెలంగాణ బీజేపీ మహిళా నేత కొంపెల్ల మాధవీలత స్పందించడం జరిగింది. లడ్డు వివాదంపైన తీవ్రంగా స్పందించే క్రమంలో ఆమె కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో అత్యాచారం జరిగిందన్నారు. హిందువులు పవిత్రంగా స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందే వస్తుందని మాధవీలత అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపైన ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ సంచలన కామెంట్స్ చేయడం జరిగింది. ఇక తిరుమల శ్రీవారి దేవస్థానం అంటే శ్రీవారి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటల్లో చెప్పలేనిదని, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మహాప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో తయారు చేయడం అంటే ఈ జన్మకు ఇంతకు మించిన పాపం లేదు అని అన్నారు. ఈ ప్రసాదాన్ని మేం భక్షిస్తున్నాం, జంతువులమయమైపోయాం, కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని మోసం చేసిన దుర్మార్గులు ఎవరో తెలియాల్సిందే. వారికి పరమేశ్వరుడు పుట్టగతుల్నివ్వడు. హిందువుల విశ్వాసాలతో ఆడుకోవడం పరిపాటి అయిపోయింది. వారికి తోచినట్లు ఆడుకుంటున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి ఏర్పడింది అని వాపోయారు.